हाय अंडी, दिस इज कौसल्या वल्लूरु फ्रम एके जू क्रिएशंस। ई रोजु मन गार्डन कि वच्चामंडि, अंत चूपिंचुकोंडि। गार्डन कि वच्चाम अंड ऐ वांट टू टेल अबौट हौ टू ऐपल प्लांट अंडी। इदि दीन्नि मनमु ఎలా ప్రొపగరేట్ చేసుకోవాలి అండ్ దీనికి మనము ఎట్లాగా న్యూ ప్లాంట్ని అరేంజ్ చేసుకునే దానికి న్యూ స్టెమ్స్ న్యూ రూట్స్ని వచ్చేదానికి దీన్ని మనము ఇది మనము యాపిల్ ప్లాంట్ అండి అండ్ యాపిల్ ప్లాంట్ నుంచి మనము ఇంకొక ప్లాంట్ని మనము క్రియేట్ చేసుకునే దానికి దీన్ని గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు గ్రాఫ్టింగ్ నుంచి మనం ఎట్లా న్యూ ప్లాంట్ని క్రియేట్ ఉన్న చిన్న మెథడ్ మనం యూజ్ చేసే మెథడ్ పురాతన కాలంలో కానీ ఇది ఎలా చేసుకోవాలని చాలా కాబట్టి ఐ వాంట్ టు షో ఇట్ ఫస్ట్ అవశ్యం అది నాన్న కత్తి ఐ వాంట్ టు టెల్ ఇది మనం ఫస్ట్ ఇట్లాగా మనం ఉన్న ఇంట్లో వాడుకునే నైఫ్ని ఇట్లాగా మనం పొయ్యి మీద పెట్టుకుని స్టెరిలైజ్ చేసుకోవాలండి స్టెరిలైజ్ చేసుకుంటే దీనికి ఏ బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది అప్పుడే మనం దీన్ని స్టెరిలైజ్ చేసుకున్నాక దీన్ని మనము లైట్గా ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఉన్న పీల్ అనేది ఫస్ట్ ఉన్న గ్రీన్ కలర్ పీల్ అనేది తీసేస్తే ఇక్కడ నుంచి మనకి బాగా రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట ఈ రూట్స్ డెవలప్ అయ్యేదానికి మనము దీనికి ఉన్న గ్రీన్ లీఫ్ని తీసేసుకోవాలి ఇట్లా చుట్టూ దీనికి ఉన్న గ్రీన్ లీఫ్ని తీసేసుకుని అండ్ ఇట్లా క్లీన్ చేసుకుని రెడీ చేసుకోవాలండి ఇట్లా మనం గ్రీన్ లీఫ్ని నీట్గా క్లియర్ చేసుకోవాలి గ్రీన్ స్కిన్ని తీసేయాలన్నమాట అంటే మనకి లోపల ఉన్న వైట్ స్కిన్ అనేది నీట్గా కనిపించాలి ఇట్లా ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక బంచ్ ఉంది కదా పైన ఇక్కడ ఒక బంచ్ కింద ఉంది కదా ఇది ఒక ప్లాంట్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ మధ్యలో మనము ప్లాంట్ పెట్టుకున్నప్పుడు స్టెమ్స్ వచ్చినాయి కదా అందుకని ఇది ఒక ప్లాంట్ లాగా ఇది గ్రో అవుతుంది కాబట్టి ఇక్కడ మనము గ్రాఫ్టింగ్ చేసుకుందాం దీన్ని ఇట్లా మనకి చుట్టూ ఉన్న లేయర్ని తీసేసుకుంటే లోపల ఇట్లా వైట్ కలర్ కనిపించేదాకా మనం క్లియర్ చేసుకోవాలి చేసుకున్నాక దీనికి ఒక వెట్నెస్ అనేది క్రియేట్ చేయాలన్నమాట దీని గురించి నేను ఇట్లా మనకి కలబంద గుజ్జుని తీసుకున్నాను కలబంద గుజ్జు తీసుకుని దీన్ని మనము దీనికి బాగా రుద్దాలి ఈ కలబంద గుజ్జు రుద్దడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఎనర్జీ అనేది వెంటనే లాస్ అయిపోకుండా ఉంటుంది దీనికి కొంచెం స్టెబిలిటీ అనేది ఉంటుందన్నమాట వెంటనే మనం దీన్ని డిస్టర్బ్ చేసామని ఫీల్ అవ్వకుండా ఉంటుంది అండ్ వాచ్ కొంచెం దగ్గర డిస్పోజబుల్ గ్లాస్ ఒకటి తీసుకునండి ఈ డిస్పోజబుల్ గ్లాస్ని మనం ఇట్లా కట్ చేసుకోవాలి దగ్గర ఫస్ట్ ఇట్లా కట్ చేసుకున్నాక దీన్ని మనము దీనికి తొడుక్కోవాలన్నమాట ఇది మనకి మధ్యలో వరకు కట్ చేసుకుని ఇది మనం ఇట్లా దీన్ని కట్ చేసుకున్న దాన్ని దీనికి తొడుక్కుంటే దీనికి ఇక్కడ గుచ్చేయకుండా కూడా కొంచెం ఒక చిల్లులాగా చేసుకుందాం అది స్టెమ్ మరీ ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఉండాలి అందుకే ఇక్కడ చిన్న ముక్క తీసేద్దాం చిన్న చిల్లులాగా పెట్టేసుకున్నాం కదా ఇది ఇట్లా పెట్టేసుకుని ఈ హోల్లో మనం దీనికి క్లాస్ స్టిచ్చుకోవాలండి చూడండి మనం దీన్ని కట్ చేసాం కదా కట్ చేసిన దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలి
इधी मन की मरी एक्व एयर दी फ्लो अला उचा दाटो हीटने क्रिएट अवाली आ हीट क्रिएट मन की बाग रूट्स अने बाग त्वर वस्ताएन अंड इंट वाटर अनेकड़ अवकाश उ इला मन स्टेम की कुछ लखन चुट्क इवन्नी मनम चाला इंट्रेस्ट जाग्रत चुस्त पनल एवरते इंट्रेस्ट उ वाले वीट श्रद्ध उ मन इंट्रेस्ट उठने इलां पनल चेल ओके कटे लीव्स कंट जारी इक स्टेम की चुटी को जारी पड़क मल्ल स्टेम की गट चुटी ओके अब मन चूप्च ला मन हॉल पे कदा अड़ते करक्ट उ इला दाट मन इपड़ मट्टे मैं कोको पिट यानी मट्टी यानी वेसको इला कोको पिट अने वेकोनी मन लाक इलाक मन कोई एपड़ू दी वाटरिंग से स्पेस उच्चु अंड स्पेस उच्चु अंड दी इला मल्ल प्लास्टर वेस कारी प्लास्टर वेक उवाली प्लास्टर अब दी मैं पैन प्लास्टर वेदा अंड लिटल प्लेस अने मैं वाटरिंग से उतना कोई क्लोज चाहा अंत इध मरी ड्रई अक उ दादी కొంచెం క్లోజ్ చేద్దాం అండ్ ఈ స్పేస్ నుంచి మనం అనేది వాటర్ చేసుకునే దానికి కూడా ఉంచుకుందాం ఇది జారిపోకుండా మనకి ఇట్లా చెట్టుకి చుట్టేద్దాం ఓకే ఇట్లా మీరు ఎనీ ప్లాంట్ అండి మీకు కావాల్సిన ప్లాంట్ నచ్చిన ప్లాంట్ ప్రొపగేట్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా మనము దీన్ని ఇట్లా ఒక मन की वस्म मन की रूट्स वाई रूट्स वेट प्लांट रेडी मन दी चोल उना कदमी मन लाइट वाटर अने उ मरी एक्वेकूद अला मोतम की उड़कूदी इला मन दी वाटी इला ग्राफ्टिंग हैप्पी गार्डनिंग सर्वेजन सुखमाबा अंड बी विथ प्लांट्स अंड हैप्पी माइंड एंड पीसफुल माइंड थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब माय चैनल एंड प्लीज ऑर्डर माय बैग्स थैंक यू